జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి సార్ ఈవెన్ ఇజ్రాయెల్ వార్షిప్ అటాక్ గురించి కూడా ఒకసారి చెప్తారా అంటే ఇజ్రాయెల్ మీద ఒక లాంగ్ రేంజ్ మిసైల్ లాంగ్ రేంజ్ డ్రోన్తో అటాక్ చేశారు వాళ్ళు లక్కీగా ఇజ్రాయెల్ యొక్క కెపాసిటీతో దాన్ని దాన్ని స్టాప్ చేయగలిగారు ఆల్మోస్ట్ వాళ్ళ షిప్ దాకా వచ్చేది నిర్వీర్యం అయిపోయింది అది దట్ ఈస్ ద క్లోజెస్ట్ ఇంతవరకు ఇజ్రాయెల్ దగ్గరికి ఎవరైనా అటాక్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఇంతవరకు ఎవరి దగ్గర లేదు ఫస్ట్ టైం అది జరిగింది అది అది కూడా ఫెయిల్ అయింది ఆల్మోస్ట్ దగ్గర దాకా వచ్చి అది దాన్ని వాళ్ళు కౌంటర్ చేయగలిగారు వాళ్ళు ఓకే సో ఓవరాల్ ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఒక భయంకరమైన ఒత్తిడి పెరుగుతుంది ప్రతి యాంగిల్లో పెరుగుతుంది జో బైడెన్ ఫస్ట్ టైం అమెరికా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్లో అబ్స్టేన్ చేశారు వాళ్ళు అవును ఇజ్రాయెల్ విషయం వస్తే ఎప్పుడు వీటో చేస్తారు అబ్స్టేంజ్ చేశాడు ఆయన ఎందుకు ఆయనకు ఓట్ బ్యాంక్ ప్రెషర్ పెరుగుతోంది అలాగే యూరోపియన్ దేశాలు అలాగే ప్రెషర్ పెడుతున్నాయి ఆయన మీద అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఆయన మీద ప్రెషర్ పెడుతున్నాయి ఇంక మీరు సివిలియన్స్ని చంపడం ఆపండి అని చెప్పేసి ప్రెషర్ పెడుతున్నాయి కానీ నెతన్యాహు మాత్రం సస్సేమీరా అంటున్నాడు ఆయన నేను ఆగను నేను హమాస్ని ఖతం చేసేంత వరకు నేను ఆగే లేదు లేదని అంటున్నాడు ఆయన ఇప్పుడేమైంది వాళ్ళ దేశంలోనే నేను వస్తున్నాయి వాళ్ళ దేశంలోనే పెద్ద పెద్ద ఇవన్నీ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి బెంజమిన్ నెతన్యాహు దీపావళి మా అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ప్యాలెస్ మన జ్యూస్ ఎవరైతే వాళ్ళ కస్టడీలో ఉన్నారో వాళ్ళ వాళ్ళ అధీనంలో ఉన్నారో వాళ్ళందరినీ విడిపించాలని చెప్పి డిమాండ్స్ పెడుతున్నారు అది అంత సులువైతే ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా కానీ పరిస్థితి ఏంటంటే నెతన్యాహు చుట్టూ తన వలయం ఒక ఏంటంటే ఉరిలాగా బిగుసుకుంటుంది ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి కానీ ఇది నెతన్యాహు మాత్రం చాలా చాలా క్లియర్గా ఉన్నాడు ఆయన ఎప్పుడైతే అమెరికా దీన్ని అబ్స్టెయిన్ చేసిందో ఒక టీం ఇజ్రాయలీ టీం అమెరికాకు వెళ్ళవలసింది దాన్ని క్యాన్సిల్ చేశాడు ఆయన ప్లస్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు హమ్మాస్ని కథం చేయని మేము యుద్ధం ఆపము మాతో వస్తారా రండి లేకపోతే లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నాడు అమెరికా అందుకే ఏం చేసిందంటే కొంత వాళ్ళ మొహం చాట్ వేయకుండా వాళ్ళు ఏం చేశారంటే తప్పించుకునే దిశగా యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ ఇస్ నాట్ బైండింగ్ ఈ రెజల్యూషన్ వల్ల ఎవరు దాన్ని పట్టించకపోతే దానివల్ల వచ్చేది ఏం లేదు అందుకనే మేము అబ్స్టేజ్ చేశాము అని చెప్పి ఇజ్రాయెల్కి బాంబులు సప్లై చేస్తున్నారు వాళ్ళు టర్కీ వాళ్ళకు బాంబ్స్ టెక్నాలజీ కొన్ని అమ్యూనేషన్ ఇచ్చినట్టు మనం తెలుస్తుంది ఓకే సో ఇజ్రాయెల్ అన్నది ఎవరు ఏమి నీటి వాక్యాలు చెప్పినా పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళు వెళుతున్నారు అన్ఫార్చునేట్లీ రెండు రోజుల క్రితం అక్కడ ఒక దాడిలో యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి రిలీఫ్ వర్కర్స్ వీళ్ళు ఆ దాడిలో చనిపోవడం జరిగింది ఇజ్రాయెల్ ఏం చెప్పిందంటే మేము అదే పనిగా వాళ్ళని చంపలేదు అక్కడ మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం ఒక టెర్రరిస్ట్ ఉండిన్నారు మేము ఫైర్ చేశారు వాళ్ళు తప్పించుకున్నారు వీళ్ళు పాపం దెబ్బలు తగ్గి వీళ్ళు చనిపోయారని చెప్పి చెప్పడం జరిగింది అది జరుగుతుంది యుద్ధంలో కొలెట్రల్ డ్యామేజ్ జరిగి తీరుతుంది కరెక్ట్ అక్కడ ఒక టెర్రరిస్ట్ ఉన్నాడు వాడిని షూట్ చేసేవాడు పక్కన ఉన్నవాడు కూడా చస్తాడు కదా నేను ఎవడెళ్ళు వాడు పక్కన నిలబడమన్నాడు నేను ఫస్ట్ వాడు టెర్రరిస్ట్ ఉన్న తర్వాత దూరంగా ఉండాను నువ్వు వాడిని ఆనుకొని రాసుకొని పూసుకొని వెళ్తే కనుక మరి మిసైల్ అటాక్ వచ్చే మనకి ప్రమాదం ఉంది కదా అక్కడికి చాలా బిల్డింగ్స్ మీద దాడి చేసే ముందర లీఫ్లెట్స్ వేస్తుంది ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో ఉన్నట్టు అందరి ఫోన్కి రింగ్ వస్తుంది మేము ఈ బిల్డింగ్ని దాడి చేయబోతున్నాం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ వస్తుంది తర్వాత అటాక్ చేస్తారు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొన్ని చిన్న చిన్న తప్పిదాలన్నీ జరిగి తీరుతాయి ఇజ్రాయెల్తో కూడా జరిగాయి కానీ హమాస్ని కంప్లీట్గా సర్వనాశనం చేసేంత వరకు మేము యుద్ధం ఆపము అని బెంజమిన్ నెత్తన్యాహు నిర్ణయించడం జరిగింది ఇది అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఎస్ సార్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకొని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు